వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ తెలంగాణ టీవీ బీజేపీలో కొత్త పంచాయతీ ప్రారంభమైంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై రఘునందన్ రావు అసంతృప్తిగా ఉన్నారు సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై అన్నట్లుగా సాగుతున్న ఉదంతంలో టీఆర్ఎస్ సర్కారు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిస్తున్న టీ బీజేపీ పెద్దలు సొంత పార్టీ వ్యవహారాల్లోనూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనను పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు ఫీల్ అవుతున్నారు దీంతో పాదయాత్ర రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు బండి సంజయ్ తనను ఆహ్వానించలేదని పిలవకుండా వెళ్లి అవమాన పడదలుచుకోలేదని ఆయన అంటున్నారు మొదటి విడత పాదయాత్ర మెదక్ జిల్లాలో సాగినా తనకు సమాచారం ఇవ్వలేదని రఘునందన్ రావు అంటున్నారు బీజేపీలో రఘునందన్ తీరు ఇటీవల కాలంలో రెబల్ గా కనిపిస్తుంది ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు అయినా ఆయన బీజేపీ ఎల్పీ భేటీకి హాజరు కావడం లేదు రాజాసింగ్ ప్లేస్ లో తనకు ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు కానీ బండి సంజయ్ మాత్రం అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తుంది బండి సంజయ్ కు రఘునందన్ కు వివిధ అంశాల్లో గ్యాప్ పెరిగిపోతుంది తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ గురువారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీలు అసంతృప్తి స్వరాలు అంతర్గతంగా కలకలం సృష్టిస్తున్నాయి కేంద్ర పెద్దలు జోక్యంతో ఈ వ్యవహారం సర్దుమనిగినట్లు అనిపించిన పార్టీ కార్యక్రమాల వేదికలపై ప్రోటోకాల్ పాటించట్లేదంటూ తుబ్బాక ఎమ్మెల్యే ఎం రాఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి సంచలనం రేపుతుంది టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ వైఖరిని తప్పుబడుతూ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులకు రఘునందన్ తన అసంతృప్తిని తెలియజేశారని వెల్లడైంది రోజు అవమానిస్తుంటే భరించాలా అని పార్టీ ప్రోటోకాల్ పాటించకపోతే కుదరదని రఘునందన్ తేల్చి చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి రాష్ట్ర పదాధికారులు సమావేశానికి ఆహ్వానించినా తనను వేదికపైకి పిలవకపోవడం కొంతకాలంగా పలు సందర్భాల్లో బండి తీరు అవమానించేలా ఉందని రఘునందన్ బాహటంగా అసంతృప్తి వెల్లగక్కినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర చార్మినార్ వద్ద ప్రారంభించినప్పుడు ముగింపు సభ సిద్దిపేట జిల్లాలోని జరిగినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించడం కాదా అని రఘునందన్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది ముగ్గురు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విప్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుఖ్ చెప్పినా సంజయ్ దానిని అమలు చేయడం లేదని జీహెచ్ఎంసీతో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ నియామకాలు విషయంలోనూ బండి ధోరణి సరిగా లేదని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించినట్లు సమాచారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జిల్లాల పర్యటన పట్ల సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అదే సమయంలో రఘునందన్ రావు తనకు అవమానం జరుగుతుందని నిలదీశారు ఈ రెండింటికి సమాధానమా అన్నట్లుగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని టికెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని వారికి వ్యక్తుల కోసం పనిచేసే వారికి టికెట్లు రావని బండి సంజయ్ వ్యాఖ్యానించారు మొత్తానికి బీజేపీలో బండి సంజయ్ సీటు కింద అగ్గిరా చేసుకున్నట్లే కనిపిస్తుంది ఇటు రాష్ట్ర పార్టీలో అటు జిల్లా స్థాయి పార్టీ నేతల్లో బండి సంజయ్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఈ వ్యతిరేకతలన్నిటినీ తట్టుకుని బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి